హౌతీలు ఇంకా అంటే యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఇజ్రాయెల్ కోసం అంటూ వాణిజ్య నౌకల మీద దాడులు ఈ మధ్యన తగ్గినాయి. మళ్ళీ తాజాగా ఓ వాణిజ్య నౌక మీద దాడి చేశారు, వాళ్ళకి మళ్ళీ రాడార్ లభించినాయి. ఆ మధ్యన రాడార్లన్నింటినీ అమెరికా ధ్వంసం చేయడంతో కంట్రోల్ అయింది, మళ్ళీ రాడార్ లభించినాయి. అంటే ఇరాన్కి సంబంధించినటువంటి రైసీ వారసుడు ఇప్పుడు అవి ఏర్పాటు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ రాడార్ వ్యవస్థల మీద అమెరికా దాడులు చేసింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటు దారులు రాడార్ వ్యవస్థల మీద అమెరికా వైమానిక దాడులు ప్రారంభించింది, 7 రాడార్లను ధ్వంసం చేసింది. వీటి సాయంతోనే ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకల్ని తిరుగుబాటుదారు లక్ష్యంగా చేసుకుంటున్నారని నిర్ధారించుకుంది. తిరుగుబాటుదారు లక్ష్య తిరుగుబాటుదారులకి ఉపయోగపడుతున్నటువంటి ఆ రాడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసింది తమ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా. తాజాగా హౌతీలు ఒక డ్రోన్ బోట్ దాడిలో గ్రీకు చెందినటువంటి వాణిజ్య నౌక ట్యూటర్ని దెబ్బతీసినటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి వాళ్ళు మూవ్ అయ్యారు, ఎక్కడి నుంచి వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తున్నారని ఐడెంటిఫై చేసి ఆ రాడార్లను ధ్వంసం చేయడంతో పాటుగా ఆ ట్యూటర్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా రక్షించింది అమెరికా.